नमस्ते नमस्ते अम्मा, जय श्री राम जय श्री राम जय श्री राम। अलगे मन मन यज्ञा की कर्ता कर्म क्रिया अनेटువంటి श्री सीरियल नरसिंहाराव गारु वारु जॉइन अय्यारु वारु ముందుగా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ रघुनाथाय नाथाय सीतायापतये नमः सीतायापतये नमः। सीतापति अयिनटुवंटि आ श्रीरामुनिकि नमस्करिस्तू कूजन्तं राम रामेति कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविताशाखां आरुह्य कविताशाखां वंदे वाल्मीकिकोकिलं वंदे वाल्मीकि कोकिलम। इदी रामुलोरी पंडुगा, इदी सहस्रकोटि श्रीराम नाम जप महोत्सव समिति अध्यक्षुलु आरंभकुलु संकल्पन चेसिनटुवंटि శ్రీమాన్ సివెల్ నరసింహారావు గారు పెట్టినటువంటి పేరిది। ఇది శ్రీరామిలోరి రాములోరి పండుగ। నిజంగా 2-3 సంవత్సరాలుగా ఈ రామకోటి జప యజ్ఞం కొనసాగుతూ ఉండడం ఉదావహం। ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయుడు ఉంటాడు, ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ పవిత్రత ఉంటుంది, ఎక్కడ రాముడు ఉంటాడో ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ పుణ్యపురుషులు ఉంటారు, ఎక్కడ రామనామం ప్రచారంలో ఉంటుందో చెవులబడుతుందో అక్కడ యోగ పురుషులు నివసిస్తూ ఉంటారు। రామనామం సామాన్యమైంది కాదు, రామనామంలోని రెండక్షరాలు ఒక బోయను మహర్షిగా మార్చేశాయి। ఆ రామశబ్దంలో ఉన్న రెండక్షరాల యొక్క మహిమ గొప్పతనం ఇంతంత కాదు। మరి ఆ మహర్షి వాల్మీకి రాసినటువంటి ఆ రామాయణం ఏం చేసింది? రాముణ్ణి అవతార పురుషునిగా మార్చేసింది, రాముణ్ణి దేవుని చేసింది। రామనామం ఒక బోయను మహర్షిగా మారిస్తే ఆ మహర్షి వాల్మీకి రచించినటువంటి రామాయణం రాముణ్ణి దేవుని చేసింది। రాముడు దేవుడయ్యాడు, రాముడు మనందరికి ఆరాధ్యుడయ్యాడు। ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే రాముడి గురించి ఎంతైనా చెప్పొచ్చు మనం। ఎట్లా అంటే రాముడు సీతకు తగిన భర్త, లక్ష్మణాదులకు తగిన అన్న, ప్రజలకు తగిన ప్రభువు, సుగ్రీవునికి తగిన స్నేహితుడు, ఆంజనేయునికి తగినటువంటి ఆరాధ్య దేవత। మరి మనందరికీ దేవుడయ్యాడు రాముడు, ఇది మామూలు విషయం కాదు। రామనామం ఎంత పవిత్రమైంది అంటే మన తులసీదాస్ చెప్తాడు,
रा कहते तो मुंह से हमारे पाप बाहर चले जाता और माँ उच्चारण करते तो बाहर का पाप अंदर नहीं आता अंटाडु। अदि रामनामंलो उन्न गोप्पतनम अन्नमाट। రాముడు రాముడు కాదు, ఆయన ఆత్మారాముడు. ఆత్మలను రమింపజేసేవాడు, ఆత్మలో ఉండి ఆత్మలను రంజింపజేసే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి రాముడు, శ్రీరాముడు. రామాయణం అంటే రాముని యొక్క చరిత్ర మాత్రమే కాదు, రామా అంటే సీతానర్థం కూడా వస్తుంది. కాబట్టి సీతాయనం కూడా. కాబట్టి రాముని యొక్క చరిత్ర సీత యొక్క చరిత్ర, సీతారాముల యొక్క చరిత్ర. అందుకే మనం జై శ్రీరామ్ అనడం కంటే నాకు అనిపిస్తుంది జై సీతారాం, జై సీతారాం అనడమే బాగుంటుందేమనిపిస్తుంది. ప్రపంచంలో ఎవరైనా వారు దంపతులై సంసారాన్ని చేయడానికి నిశ్చయిస్తారో సంకల్పిస్తారో వారందరికీ సీతారాములే ఆదర్శం. సీతారాముల యొక్క ఆ జంట ఏదైతే ఉన్నదో అది మామూలు జంట కాదు. ఒకరి ఒకరంటే మరొకరికి ఎంత ప్రేమనో ఎంత గౌరవమో మనం రామాయణాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే తెలిసిపోతుంది. రామాయణం యొక్క ప్రాశస్త్యం ఈ సందర్భంగా, ఈ ముగింపు ఉత్సవాల సందర్భంగా మనం చెప్పుకోవలసిన అవసరం ఉన్నది. రామాయణం యొక్క ప్రాశస్త్యంతో పాటు రామాయణ పాత్రల్లో విశిష్టమైనటువంటి సీతారాముల యొక్క ఆ వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకోవాలి మనం. దీనికి సీతా చరితం, రావణవధ అనే పేర్లు పెట్టాడు. రాముడంటే అందరినీ ఆనందపరిచేవాడు అని అర్థం. వేమన్నంటాడు, రాముడు కొడుబుట్టి రవికులము రవికులమీడేర్చే, రాముడు కొడుబుట్టి రవికుల రవికులమీడేర్చే, కురుపతిను బుట్టి కులము జరిచే, ఇలా నధర్మ ధర్మముల రీతులిటివి విశ్వదాభిరామ వినురవేమో అంటాడు. రాముడు బుట్టి సూర్యవంశానికి వన్నె తెచ్చాడు ఆయన. అందుకే పోతనగారు భాగవతంలో శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన వినసత్విల సత్కాకుత్సవంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. ఎంత అద్భుతమైనటువంటి గారు! భాగవతం కృష్ణునిది, కానీ అందులో శ్రీరాముని యొక్క చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి రామకథ గానం లేని సాహిత్య రచన ప్రపంచంలో ఏ భాషలో కూడా లేదు అని చెప్పవచ్చు. రాముడు రవివంశీకుల్లో అగ్రేసరుడు, అజరగ్వాది రఘు అజుడు రఘువు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రథములైనా కూడా రాముడు ధర్మమూర్తిగా అందరికంటే ఎక్కువ పేరుగాంచినటువంటి వాడు. వాల్మీకి బాలకాండలో వర్ణించినటువంటి రామునిలో 64 సులక్షణాలు ఉన్నాయి. మనం చతుషష్ఠి కళలు అంటాం, 64 కళలు అంటాం. నిజానికి 64 సుగుణాలు మూర్తీభవించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆయన నిరంతర వైదిక కర్మానుష్ఠానం, మహర్షుల నేతృత్వమే అని చెప్పాలి. సూర్యవంశ పర్వత శిఖరాగ్రం శ్రీరామచంద్రుడు. వైదిక ధర్మ కర్మానుష్ఠాన పరాకాష్ఠ శ్రీరామచంద్రుడు. అందుకే వేదమంత్రం ఒకటి, స్వస్తి పంథ మనుచరేమ సూర్యాచంద్రమ సా వివా పునర్దదతాగ్నత జానత సంగమేమహి. ఇది వేదమంత్రం. అక్కడ సూర్యశబ్దం, చంద్రశబ్దం ఇవన్నీ మనకు కనిపిస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే శ్రీరాముడు సూర్యవంశానికి చెందిన రామచంద్రుడు. చూడండి, రామచంద్రుడు సూర్యవంశానికి చెందిన చంద్రుడు శ్రీరాముడు.
ఆయన ఎంత ధర్మ ప్రభువో, ఆయన తేజం, ఆయన తేజస్సు అంటే జ్ఞానం, తేజస్సు అంటే వెలుగే కాదు, తేజస్సు అంటే జ్ఞానం. కాబట్టి అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడు, ఆయన యొక్క పరిపాలన చల్లనిది, వెన్నెల్లాంటిది అన్నమాట. అంటే సూర్య తేజస్సు కలిగినటువంటి శ్రీరామచంద్రుని యొక్క పరిపాలన, ఆయన యొక్క ప్రేమ చంద్రునిలాగా చల్లనిది అని చెప్పాలి. అయితే స్వాతంత్ర సమరంలో మన నేతలంతా రామరాజ్యం అని వాగ్దానాలు చేశారు, కానీ అది లభించిన తర్వాత రాముణ్ణి, రామరాజ్యాన్ని మరిచిపోయారేమో అనిపిస్తుంది నాకు. రామాయణ కావ్యరచన నిజంగా నాకు అనిపిస్తుంది, కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కల్లో రామాయణాన్ని చెప్పుకుంటూ ఉంటాం, కానీ కట్టే అంటే శ్రీరామచంద్రుడు ధర్మానికి పట్టం కట్టాడు అంతేకాదు, కొట్టే అంటే శ్రీరామచంద్రుడు అధర్మాన్ని పడగొట్టాడు అంతేకాదు, ఆయన తెచ్చింది రామరాజ్యం. కట్టే కొట్టే తెచ్చే అంటే ధర్మానికి పట్టం కట్టాడు, అధర్మాన్ని పడగొట్టాడు, రామరాజ్యాన్ని తెచ్చాడు. కాబట్టి ఎప్పటికైనా భూమి మీద రామరాజ్యం విలసిల్లాలి అంటే రాముని యొక్క నామం వినిపించవలసిందే. అలాంటి ఒక గొప్ప మహాయజ్ఞాన్ని సివిఎల్ నరసింహారావు గారు, తెన్నేటి ప్రసన్న గారు ఈ విధంగా ఈ జూమ్ ద్వారా ఏమండి నిర్వహించడం, చాలా కాలం నుంచి నేను ఎన్నోసార్లు రామాయణ గానం చేశాను. నేను అమెరికాలో ఉండగానే మా నేను శ్రీరామ కథాగేయాన్ని రచించాను, దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ జూమ్లో గానం చేయడం జరిగింది, అక్కడ ఉండి నేను అక్కడ ఉండి కూడా గానం చేయడం జరిగింది. ఇలాంటి సదవకాశాన్ని ఇవ్వడమే గాక ఈరోజు ఈ ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా సంతసిస్తూ నేను ఈ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్తే. జై శ్రీరాముని. జై శ్రీరాము. ధన్యవాదాలు. అత్యద్భుతమైనగా రామాయణంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని స్పర్శిస్తూ రామాయణం చదవాల్సినటువంటి అవసరాన్ని, రామనామాన్ని చెప్పాల్సినటువంటి అవసరాన్ని, అంటే ఏదైనా ఒక వాక్యం రిపీట్ చేస్తామంటే ప్రతి వాక్యము ఒక మచ్చుతునకలాగా, ఒక ముత్యాల స్వరంలాగా ఉంది. చాలా అత్యద్భుతంగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించారు పెద్దవారు. మీరు మీ కార్యక్రమంలో మొదటి నుంచి మాతో ప్రయాణిస్తూ ఈ ముగింపు ఉత్సవాల్లో కూడా మీరు వచ్చి ఇవాళ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం చాలా చాలా ఆనందంగా ఉంది. రాముడు ధర్మానికి పట్టం కట్టి అధర్మాన్ని కొట్టి రామరాజ్యాన్ని తెచ్చాడు. మన యొక్క సంకల్పం కూడా రామరాజ్యమే. చాలా 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 ధన్యవాదాలండి. Audio Jungle.